चंदुर्ति मंडल केन्द्र तो मंडल में पल ग्राम आदिवार रोजना श्रीराम नवमी वेडुकलनु प्रजलु भक्ति श्रद्धलतो निर्वहिंचुकुन्नारु मंडल केंद्रंलोनी महालक्ष्मी आलयंलो घनंगा श्री सीतारामुल कल्याणानि निर्वहिंचगा जोगापूर लिंगंपेट कोट लिंगंपेट मूडपल्ली तेदर ग्रामाल्लो कूडा श्रीराम नवमी वेडुकलनु भक्ति श्रद्धलतो निर्वहिंचारु ग्रामाललो जरिगिन कार्यक्रमानिकि कांग्रेस नायकुलु आदि श्रीनिवास जेडपीटीसी नागम कुमार हाजरुकागा सर्पंच म्याकल परशुरामुलु दंपतुलु కట్టలింగంపేట గ్రామంలో సర్పంచ్ ఏనుగుల శ్రీనివాస్ దంపతులు కళ్యాణ వేడుకలలో పాల్గొన్నారు. వీరితో పాటు మోడపల్లి గ్రామంలో సర్పంచ్ చిలకాంజి బాబు, లింగంపేట గ్రామంలో సర్పంచ్ డప్పుల లక్ష్మి, చంద్రతి మండల కేంద్రంలో సర్పంచ్ సిరికొండ ప్రేమలత శ్రీనివాస్ దంపతులు పాల్గొని కళ్యాణ వేడుకలను పూర్తి చేశారు. అన్ని గ్రామాలలో ఆలయాలకు తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సౌకర్యం, చలమ పందిళ్ళు, అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేసి ప్రసాదాలు అందజేశారు. వీరితో పాటు శ్రీరామ నవమి వేడుకలలో నేతలు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మాజీ సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్, చిలక పెంటయ్య, రాజేశ్వరరావు, మార్తా సత్యయ్య, మల్లయ్య తదితరులతో పాటు స్థానిక అర్చకులు, భక్తులు హాజరయ్యారు. చంద్రుతి మండల కేంద్రంలోని ఇప్పుడు జరిగే విధంగానే మన మన సీతారాముల కళ్యాణం, శ్రీరామనవమి, మన స్థానిక ఆచార్యులు మన పవన్ శర్మ గారి ఆధ్వర్యంలో వారి ఇంటి వద్ద ప్రతి సంవత్సరం చేసినట్టే అంగరంగ వైభవంగా శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, గ్రామ ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని ఈ సీతారాముల కళ్యాణాన్ని విజయవంతంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా చంద్రుతి గ్రామ ప్రజలు అష్టాశ్వరాలతో, ఆయుర ఆరోగ్యాలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని చంద్రుతి మండల కేంద్రంలో రాములవారు సీతమ్మ కళ్యాణ మహోత్సవాన్ని స్థానిక ఆచార్యులు పవన్ శర్మ గారి ఆధ్వర్యంలో శ్రద్ధలతో ఈ రోజున ఆ సీతారాముల వారిని మా గ్రామ ప్రజలందరినీ కూడా సుఖశాంతులతో, సకల సౌభాగ్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండే విధంగా దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుంటూ మండల ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయోజితుల పవన్ శర్మ గారి నివాసంలో శ్రీరాముని సీతాదేవి కళ్యాణము శ్రీరామనవమి సందర్భంగా బ్రహ్మాండంగా జరుపుకో జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ప్రజలు మరియు ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొన్నారు. ఆ శ్రీరాముని దేవత వల్ల ఈ ప్రాంతము సమృద్ధిగా వర్షాలు గురించి కురవాలని, పాడి పంటలు బాగుండాలని ఆ శ్రీరామచంద్రుని కోరుకుంటూ అదేవిధంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తారు. శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా జోగాపూర్ గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణోత్సవాలను ఆలయ కమిటీ పెద్దలు, గ్రామ పెద్దలు, ఇదే గ్రామ సమితి జడ్పీటీసీ గారు, ఎంపీటీసీ గారు, గ్రామ సర్పంచ్ గారు, అన్ని కుల సంఘాల పెద్ద మనుషులు మరి అంగరంగ వైభవంగా ప్రతి ఏటా మరి లోక కళ్యాణం జరగాలని, లోకశాంతి జరగాలని చెప్పి చక్కటి కార్యక్రమాలు, స్వామివారికి మెచ్చేటువంటి కార్యక్రమాలు ఇప్పుడే స్వామివారిని దర్శించుకొని రావడం జరిగింది. ఇక్కడ యజ్ఞం కూడా జరుగుతూ ఉంది. అన్ని దానాల కంటే మిన్న అన్నదానమైన కార్యక్రమాన్ని కూడా జరుగుతూ ఉంది. మరి ఈ శ్రీరామనవమి సందర్భంగా జోగాపూర్తో పాటు అనేక గ్రామాల్లో కూడా దక్షిణ కాశీగా పేరు కలిసిన వేమూరు రాజరాజ సన్నిధిలో వీడు ఈరోజు మరి స్వామివారి సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవం జరుగుతూ ఉంది. ఈ కళ్యాణోత్సవాన్ని సందర్భంగా ఆ స్వామివారిని సందర్భంగా వేడుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క కుటుంబానికి తమ సంపూర్ణ అనుగ్రహం, కృపా కటాక్షలు, ఆశీస్సులు అందజేసి ప్రతి ఒక్క కుటుంబం కూడా సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో ముందుకు సాగే విధంగా, ఆయుర్వేదంతో ఉండే విధంగా, సకాలంలో చక్కటి వర్షాలు పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పడి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని చెప్పి
వారి ఆశీస్ లోక కళ్యాణం జరిగే విధంగా లోకశాంతి జరిగే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇదే విధంగా దివ్యంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పని కోరుతూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శ్రీరామ నవమి పండుగ సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామిల కల్యాణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను।